ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 2వ శనివారము. రణరంగమున మహావీరులు ఏ విధముగా కూలిరి. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, 11వ వచనము నుండి 12వ వచనం వరకు, 19వ వచనము మరియు 23వ వచనము నుండి 27వ వచనం వరకు. ఆ రోజులలో సౌలు మరణించెను గదా. దావీదు అమాలేకీయులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగి వచ్చి అచట 2 నాళ్ళు గడిపెను. 3వ నాడు సౌలు పోరాడిన యుద్ధభూమి నుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను, తలపై దుమ్ము పోసుకొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేల మీదికి వంగి దండము పెట్టెను. నీవెచ్చట నుండి వచ్చితివి అని దావీదు ప్రశ్నించెను. అతడు, నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి వచ్చితిని, బ్రతికి బయటపడితిని అనెను. దావీదు అచట ఏమి జరిగినదో చెప్పుమనెను. అతడు, మన వారు యుద్ధము నుండి పారిపోయిరి, చాలామంది కూలిరి, సౌలు అతని కుమారుడు యోనాతాను మడిసిరి అని చెప్పెను. ఆ మాటలు విని దావీదు బట్టలు చించుకొనెను. అతని కొలువు వారును అట్లే చేసిరి. వారందరును మాపటి జాము వరకు శోకించి ఉపవాసముండిరి. సౌలు అతని తనయుడగు యోనాతాను, యావే ప్రజలగు ఇజ్రాయేలీయులు కత్తివాత పడితిరి గదా, ఇజ్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టు పెట్టిరి, మహావీరులు కూలిరి గదా, సౌలు యోనాతానులు సుందరమూర్తులు ప్రియతములు, వారు బ్రతుకున బోలే చావున కూడా విడవనివారు, డేగ కంటే వడిగలవారు, సింగము కంటే తేజుగలవారు. ఓ ఇజ్రాయేలు వనితలారా, మీకు దువ్వలవ పట్టుబట్టలనొసగి కప్పడములను బంగారు సొమ్ములను కైకేసిన మీ సౌలు కొరకు విలపింపుడు. రణరంగమున మహావీరులు కూలిరి గదా. తమ్ముడా యోనాతాను, నీ చావు వలన నేను తీరను వ్యధ నొందితిని. నీవు నాకు ఇష్టసకుడవు. నీవు నా పట్ల చూపిన ప్రేమ వనితల వలపు కంటెను గాఢమైనది. మహావీరులు కూలిరి గదా, వారి ఆయుధములు వమ్మైపోయెను గదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. దేవా, మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని, మేము రక్షణము బడయుదము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 20వ వచనము నుండి 21వ వచనము వరకు. వారు ఇల్లు చేరగనే తిరిగి జనసమూహము గుమిగూడి ఉన్నందున భోజనము చేయుటకైనను వారికి వీలుపడలేదు. ఆయన ఆప్తులు ఆ విషయమును విని ఆయనకు మతి చెలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చట నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.